మల్టీనేషనల్ కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు ఏఏ నిబంధనల ప్రకారం వేల కోట్ల రూపాయల లోన్లు మంజూరు చేస్తున్నారంటూ బ్యాంకులను ప్రశ్నించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిబంధనల ప్రకారం అప్పులు ఇస్తుంటే కంపెనీల నుంచి లక్షల కోట్ల బకాయిలు రాని బాకీలు ఎందుకు పెరిగిపోతున్నాయంటూ ప్రశ్నించారు. రైతుల వద్ద పొలం తాకట్టు పెట్టుకుని లోన్లిచ్చే బ్యాంకులు కంపెనీల విషయంలో ఇలాంటివి చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలు కావచ్చు, వేల కోట్లు లక్షల కోట్లు మన బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు వాళ్ళు మనుషులు కనపడట్లేదు. మీకున్నటువంటి నిబంధనల ప్రకారంగా ఇస్తే ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు ఏ రకంగా ఎగ్గొట్టగలుగుతున్నారు అనేది సామాన్య ప్రజల మస్తిష్కంలో ఉండేటటువంటి ప్రధాన సమస్య. అంటే మీ మీద ఉన్నటువంటి విశ్వసనీయత కూడా తగ్గే పరిస్థితుంది. బ్యాంకులు ఇన్ని వేల కోట్లు ఒకే వ్యక్తులకి ఇన్ని లక్షల కోట్లు ఏం పెట్టుకొని ఇచ్చారు? ఇప్పుడు నేనంటే ట్రాక్టర్ తీసుకోవాలంటే నా భూమి పెట్టుకొని తీసుకుంటున్నా, కట్టలేకపోతే నా భూమి మీదకి ఏలానికి వస్తున్నారు. ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అన్నీ కూడా ఎన్పీకి ఎన్సీఎల్టీకి వెళ్ళి మళ్ళీ అదే కుటుంబంలో వాళ్ళు వేల కంపెనీ ఆస్తిని వందల కోట్లు కొంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏ రకంగా జరుగుతుంది? ఆ ఫిగర్స్ చూసి ఎగ్గొట్టిన వాళ్ళని చూసి మేము కూడా దానికి అలవాటు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలు కావచ్చు. సాధ్యమైనంత త్వరగా రైతు రుణమాఫీని అమలు చేస్తామని అన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ఈ మేరకు బ్యాంకర్లతో చర్చలు జరిపామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రుణమాఫీని అమలు చేసి తీరుతామన్నారు భట్టి. రుణమాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇచ్చినటువంటి హామీ. మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రిమండలి కానీ పూర్తిగా నిబద్ధతతో రుణమాఫీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలనేటువంటి నిబద్ధతతో ఉన్నాం.